ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే ప్రేమికుల రోజు, ప్రేమికులకు పండుగ లాంటి రోజు. ఇదే రోజు కొంతమందికి ఇష్టం, మరికొంతమందికి అయిష్టం. కొంతమందికి ఇది చాలా ఆనందాన్ని ఇస్తే మరికొంతమందికి విషాదాన్ని ఇస్తుంది. ఈరోజు రకరకాల వ్యక్తులు రకరకాల ఎమోషన్స్తో రకరకాల ఫీలింగ్స్తో మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ వీడియోలో విభిన్నమైన వ్యక్తులు విభిన్నమైన ఎమోషన్స్తో ఈ వాలంటైన్స్ని ఏ విధంగా అనుకుంటారో వర్ణిస్తారో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ప్రేమికుల రోజున ప్రేమలో పడ్డవారిది లవ్ ఎమోషనల్ అయితే, ప్రేమలో లేని వారిది సీరియస్ ఎమోషనల్. ప్రేమ గీమ జాంతానే అనేవారిది సోషల్ ఎమోషనల్. ప్రేమికుల రోజులో మాత్రమే ప్రేమ కనిపిస్తుందా, మిగతా రోజుల్లో ప్రేమ ఉండదా అనేవారిది టిపికల్ ఎమోషనల్. ఈ విధంగా రకరకాల వ్యక్తుల ఎమోషన్లను ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క వర్ణన ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఏంటి స్పెషల్ అండి? వాలంటైన్స్ డేనా? ఓకే ఓకే, చూసారుగా. ఇలాంటి కేటగిరీ వాళ్ళు జీరో ఎమోషన్స్తో జీరో ఫీలింగ్స్తో ఉంటారు. జీరో ఎమోషనల్ పర్సన్స్ అని పిలుస్తారు. ప్రతి సండే వాళ్ళదైన బద్ధకం చేస్తూ లేచి వాళ్ళదైన లోకంలో బ్రతికేస్తుంటారు. అది లవర్స్ డేనా, మదర్స్ డేనా, ఇంకో ఏదేడైనా, ఏ డే అని వాళ్ళకి పట్టింపు ఉండదు. వాళ్ళ ఇంటూ వాళ్ళ లోకంలో వాళ్ళ జీవిస్తూ ఉంటారు. నో ఎమోషన్స్, నో ఫీలింగ్స్. నెక్స్ట్ కేటగిరీ ఎమోషనల్ పర్సన్స్, డైలీ మెసెంజర్స్. వీళ్ళు ప్రతిరోజు ఒక మెసేజ్ పెడుతూనే ఉంటారు ఎవరికొకరికి. ఆ మెసేజ్ స్టేటస్ రూపంలోనే పెట్టచ్చు. ముఖ్యంగా వీళ్ళు పెట్టే మెసేజ్లు ఒకటే ఉండదండి, ఆ రోజు ఈ రోజు అని ఉండదు. ప్రతిరోజు వాళ్ళకి స్పెషలే. వాళ్ళింట్లో జరిగే తద్దినన్ని కూడా స్టేటస్ రూపంలో పెట్టి శుభాకాంక్షలు చెప్పించుకునే టైప్. అలాంటిది వాలంటైన్స్ డే. వదులుతారా? చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వాలంటైన్స్ శుభాకాంక్షలు చెప్పేంత వరకు వదలరండి. ఏయ్, నేను మాత్రం అది కాదు ప్లీజ్. నేను మాత్రం డైలీ మెసెంజర్ కాదు. నెక్స్ట్ కేటగిరీ ఎమోషనల్ పర్సన్స్, ఫ్లవర్ మ్యాన్. అదేనండి పూల రంగడు. ఈ క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, ఈ ఎమోషన్ ఉన్నవాళ్ళు బర్త్డే పేరుతో చాక్లెట్లు కేకులు కట్ చేసి సంతోషాన్ని పంచుకునే వీళ్ళు లవర్స్ డే వచ్చిందంటే పూలు చేత పట్టి ఎవరు కనిపిస్తే వాళ్లకు ప్రపోజ్ చేయాలనే ధ్యాసతో తహతహలాడుతూ ఉంటారు. హగ్గుల పేర్లు చెప్పి, హగ్గు డే పేరు చెప్పి హగ్గులు అడుక్కుంటారు. కిస్ డే చెప్పి కిస్సులు అడుక్కుంటారు. ఒకే సమయంలో ఇద్దరితో డేటింగ్ చేసే క్యారెక్టర్ ఎమోషనల్ ఉన్న వాళ్ళే ఈ ఫ్లవర్ మ్యాన్, పూల రంగుడు. నేను కూడా ఈ కేటగిరీ మాత్రం కాదు. నెక్స్ట్ కేటగిరీ పర్సన్స్, హరిబరి పర్సన్స్. వీళ్ళు మామూలుగా ఎంత పని ఉన్నా ఆత్రం ఉండదు. కానీ లవర్స్ డే అంటే లవ్ అన్నా లవర్ అన్నా తెగ ఆతృత, తెగ టెన్షన్ పడుతూ ఉంటారు. ఈ హరిబరి పర్సన్స్ మామూలుగా ఉదయం 10 గంటలు దాటినా కూడా లేవని పరిస్థితి. కానీ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రం అందరికంటే ముందే లేచి చక్కగా స్నానం చేసి రెడీ అయ్యి మంచిగా బయటికి వెళ్తూ ఉంటారు. అది ఏ రోజు తెలుసా? మీకు ఆల్రెడీ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ కేటగిరీ పర్సన్స్, ఇంటెన్సిటీ పర్సన్స్. వాలంటైన్స్ డే రోజున పొరపాటున మనం కాస్త బాగా రెడీ అయ్యామని చూస్తే వాళ్ళు వాళ్ళ కండ్లల్లో ఇంటెన్సిటీ పెరుగుతుంది. వీడు ఎక్కడికో పోతున్నాడు, ఏదో చేయబోతున్నాడు, ఎవరినో కలవబోతున్నాడు. మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేంత వరకు వాళ్ళ కండ్లు మన వైపే ఉంటాయి. ఏ, ఏంటి అలా చూస్తున్నావు? నీ కండ్లలో అంత ఇంటెన్సిటీ ఎందుకుంది? జస్ట్ నార్మల్గా ఏదో వీడియో కోసం రెడీ అయ్యా అంతే. నెక్స్ట్ కేటగిరీ పర్సన్స్, టెన్షన్ పర్సన్స్. వీళ్ళు వాలంటైన్స్ డే రోజున ఇంట్లో నుంచి బయటికి ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి అని తెగ టెన్షన్ పడుతూ ఉంటారు. వాళ్ళు చూస్తున్నారా, వీళ్ళు చూస్తున్నారా, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళు చూస్తే ఎలా, ఏంటి అని రకరకాల ప్రశ్నలతో సతమతం అవుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇలా టెన్షన్ పడి మరీ వాళ్ళు ఇంట్లో ఏమైనా ఆగుతున్నారా? టెన్షన్ మాత్రం పడతారే కానీ వాలంటైన్స్ డే రోజున బయటికి వెళ్లకుండా మాత్రం ఉండలేరు. నో, ఐ ఆమ్ నాట్ ఏ టెన్షన్ పర్సన్. నిజమండి, నమ్మండి, మీ మీద ఒట్టు ఒకసారి, మీ మీద ఒట్టు. నెక్స్ట్ కేటగిరీ పీపుల్, అడ్వాన్స్డ్ పీపుల్.
మామూలుగా టెలికాం సంస్థలు కొన్ని ప్రత్యేకమైన దినాలలో మనం పంపే మెసేజ్కు స్పెషల్ ఛార్జ్ చేస్తుంది అని చెప్పేసి కొంతమంది పీపుల్ అడ్వాన్స్గా మెసేజ్ను పెడుతూ ఉంటారు. హ్యాపీ వాలంటైన్స్ డే, ఫిబ్రవరి 14 రా పెట్టారు ఎందుకంటే స్పెషల్ ఛార్జ్ చేస్తారని. ఏంట్రా ఎక్కడ ఉంటారా మీరు అని నానండి. నెక్స్ట్ కేటగిరీ పర్సన్స్ సైలెంట్ కిల్లర్స్. వీళ్ళు ఎవరితో సరిగ్గా మాట్లాడరు, చూడడానికి మగవంగా ఉంటారు, చాలా సైలెంట్గా తమ పనులు తాను చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాలంటైన్స్ డే రోజు వీళ్ళని మందలిస్తే వాలంటైన్స్ డే రోజు ఏ గుడికి వెళ్తారు అని అడుగుతారు. లవ్ గురించి చర్చిస్తే లవ్ అనే పదం స్పెల్లింగ్ ఏంటి అని అడుగుతారు. కానీ వీళ్ళు చేసే పనులు నర మానవుడికి గుడి తెలవకుండా చేస్తూ ఉంటారు. వీళ్ళు లవ్లో పడ్డట్టు లవ్ చేస్తున్నట్లు ఇంకో వ్యక్తికి తెలవకుండా చేయడమే వీళ్ళ పనితనం. నెక్స్ట్ కేటగిరీ పర్సన్స్ బిల్డప్ బాయ్స్. ఎస్, వీరికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. అసలు వీరికి లవరే ఉండదండి, ప్లే బాయ్ లుక్ ఇస్తూ బిల్డప్ ఇస్తూ ఉంటారు. వీరు ఖాళీగా ఉన్నప్పటికీ చాలా బిజీగా ఉన్నట్టు పోజ్ కొడుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి అమ్మాయిని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ భావనలోనే చూస్తారు. అంత బిల్డప్ అండి, జస్ట్ వీడియో కోసం. నెక్స్ట్ కేటగిరీ పీపుల్ యూటోపియా పీపుల్. ఎస్, వీడిదో లోకం. ఈ లోకంలో అతడు ఆమె తప్ప ఇంకెవరు ఉండరు. తను తను ప్రేమించే అమ్మాయి లేదా అబ్బాయి తప్ప ఇంకెవరు ఉండరు. తిండి తిప్పలు ఉండవు, చదువు సంజ్ఞ అసలే ఉండదు, ప్రేమ తప్ప మరేమీ కనిపించదు, చివరికి పెళ్లి కూడా చేసుకోరు. అటువంటి స్థితిలో ఉంటారు ఈ ఊహాలోకంలో విహరించే ఈ ప్రేమికులు. ప్రతి సంవత్సరం వచ్చే ప్రేమికుల రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఉన్నదంతా ఖర్చు పెట్టేసి తెల్లారి పక్కోడి జేబులు వెతుకుతూ ఉంటారు. నెక్స్ట్ కేటగిరీ పర్సన్స్ ప్యూర్ పీపుల్. వీళ్ళ ప్రేమ చాలా స్వచ్ఛమైనది, వీళ్ళని ప్రేమ పూజారులు అని చెప్పొచ్చు. వీరి యొక్క ప్రేమలో నిజాయితీ ఉంటుంది, నిజం ఉంటుంది, స్వచ్ఛత ఉంటుంది, ఒక గెలుపు ఉంటుంది. వీళ్ళు ప్రేమిస్తే ప్రాణాలైనా ఇస్తారు. వీళ్ళ ప్రేమ సఫలమైతే పెళ్లి వరకు తీసుకెళ్తారు, విఫలమైతే తను కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండాలనే కోరుకుంటారు. స్వచ్ఛమైన ప్రేమకు ఎప్పుడూ విజయం లభిస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతుంది యూస్ టీవీ. మనది ఇదే కేటగిరీ అండి, ప్యూర్ పీపుల్ కేటగిరీ. నమ్మట్లే, నిజాలు చెప్తే ఈ కాలంలో ఎవరు నమ్ముతారండి, అంతేకా. నెక్స్ట్ కేటగిరీ పీపుల్ నాన్ లవ్ పీపుల్. వీరి ప్రేమల్లో స్వచ్ఛత ఉండదు, పరిణితి ఉండదు, నిజాయితీ ఉండదు, నిజము ఉండదు, కేవలం ఆకర్షణ మాత్రమే ఉంటుంది. వీరు శరీరానికి ఇచ్చిన ప్రాధాన్యత మనసుకు ఇవ్వరు. వీరు మేఘవన్న పులిలా ఉంటూ మోసం చేస్తూ మన చుట్టూ తిరుగుతూ స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తున్నట్టు నటిస్తూ ఫేక్ ప్రేమను అందిస్తూ ఉంటారు. ఇటువంటి ప్రేమకు ఆకర్షితులు కాకుండా జాగ్రత్త పడుతూ తల్లిదండ్రులను గౌరవిస్తూ తల్లిదండ్రుల మాట వింటూ తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఉండండి. ఇటువంటి ప్రేమ పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటుంది యూస్ టీ. థ్యాంక్ యూ. ఇవాళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్రేమతో లైక్ బటన్ మీద అలా టచ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.